హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ వెండి పూజ సామాగ్రి విత్ వెయిట్తో సహా చూపించబోతున్నానండి. ప్రతి ఒక్కటి ఎన్ని గ్రాములు ఎన్ని తులాలు అనేది చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూద్దామండి. ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏంటి చిన్నది చెంబు, అది చూద్దాం. ఇది మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటర్ని వంపుకోవడానికి లేదంటే దేవుడికి వాటర్ని నివేదించేటప్పుడు అది పెట్టుకోవడానికండి. దీని వెయిట్ వచ్చేసి 22 గ్రాములు, అంటే మనకి 2 తులాల పైన ఇంకో 2 గ్రాములు ఎక్స్ట్రా. ప్లెయిన్ చెంబు అండి, చాలా బాగుంది. మనం ఇలాంటి చెంబులు అనేవి ఎక్కువ డిజైన్స్ తీసుకోవద్దండి, నాకు తెలిసైతే. దాంట్లో ఏమైనా మురికి లాంటిది డస్ట్ ఇరికినప్పుడు మనం శుభ్రం చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. ఇది ఉత్తరణి అంటారు కదా, అదనమాట. ఈ లోపల స్పూన్ ఉన్న ఇది కలిపి 39 గ్రాములు. ఇది మనకి తులసి తీర్థం లాంటిది లేదంటే పంచామృతం లాంటిది పెట్టుకోవడానికి బాగుంటుంది, 39 గ్రాములు. సో ఇది కూడా ప్లెయిన్దేనండి, దీనిపైన కూడా డిజైన్ ఏం లేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్రసాదం నైవేద్యం గిన్నెలండి, ఒక్కొక్కటి 24 గ్రాములు ఉన్నట్టుంది. ఒక్కొక్కటి వచ్చేసి 24 గ్రాములండి. ఇవి 3 ఉన్నాయి, 3 సేమ్ డిజైన్ సేమ్లా ఉంటాయి, ఒక 1/2 గ్రామ్ అటు ఇటు తేడా ఉన్నాయండి, అంతే. ఇవి కొంచెం డిజైన్గా ఉన్నాయి, వేవ్ షేప్లో వచ్చేసి ఉంది, చూసారు కదా. ఈ 3 సేమ్ డిజైన్ మనకి పర్లేదండి. ప్రసాద నైవేద్యం అయితే ఎక్కువనే పడుతుంది, మరి అంత చిన్నగా అయితే ఏం లేదు. రెగ్యులర్ పూజ కానీ ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి. తర్వాత ఇంకొంచెం ఫస్ట్ చూపించిన దానికంటే కొంచెం పెద్ద చెంబు, ఇది 41 గ్రాములు ఉండండి, అంటే 4 తులాల పైన ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇది కూడా ప్లెయినే, దీనిపైన కూడా డిజైన్ అనేది ఏం లేదు. ఇది నీళ్ళు మనం ఆచమనం చేసుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్న పూజలప్పుడు కలశంగా కానీ యూజ్ చేసుకోవచ్చు, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అగరబత్తి పెట్టే స్టాండ్ అండి, ఇది వచ్చేసి 15 గ్రాములు, అంటే తులంన్నర ఉంది, 15 గ్రాములు ఉంది. అగరబత్తులు పెట్టే స్టాండ్ అండి ఇది, మధ్యలో కొంచెం మనకి స్టోన్స్ టైపు ఎనామిల్ పెయింట్ లాగా ఇచ్చేసి ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ ప్రమిద అండి, ప్రతి శుక్రవారం దీనిలో దీపం అనేది మనం ఇంట్లో వెలిగించుకున్నట్టయితే చాలా మంచిదంట. సో ఈ లక్ష్మీ ప్రమిదలో కూడా అటు ఇటు మనకి ఏనుగులు ఉన్నాయి చూడండి, ఇలా ఉన్నాయి తీసుకోవాలంట, అప్పుడే మనకి మంచి జరుగుతుందంట. మనం ఇందులో మన దీపం పెట్టినా కూడా ప్రతి శుక్రవారం రోజు ఇలా లక్ష్మీ ప్రమిదలో దీపం పెడితే మంచిదంట. మనం నార్మల్గా కూడా వెండి వాటిలోనో లేదంటే ఇత్తడి వాటిలోనో దీపం వెలిగిస్తే ఇంకా మట్టి వాటిలో వెలిగిస్తే ఇంకా మంచిదంట, స్టీల్ వాటిలో కంటే వీటిలలో వెలిగిస్తే మంచిదని అంటారు. మనకి వెండి సామాగ్రి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అండి, ఎక్కువగా మట్టి అంటే మసి లాంటివి పట్టకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది కుంకుమరణి, స్వస్తిక్లో అండ్ చిన్న చిన్న డాట్స్ ఉండే ఉంది. దీని వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్, ఇది అటాచ్డ్ అంటే జాయింట్ ఉంది చూడండి, మళ్ళీ క్యాప్ ఎక్కడో పడిపోకుండా అటాచ్డ్ అన్నమాట, 22 గ్రాములు ఉంది ఇది. నెక్స్ట్ ఇది ఒకటి పెద్దది నైవేద్యానికి, మనం పెద్ద పెద్ద పూజలు జరిగినప్పుడు వ్రతాలు జరిగినప్పుడు పులిహోర లాంటిది లేదంటే పాయసం లాంటిది ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. దీనిలో డిజైన్ కొంచెం మంచిగా ఉంది, ఇది వచ్చేసి 70 గ్రాములు ఉందండి, 7 తులాలు ఉంది, తులాల్లో 7 తులాలు ఉన్నది.
మనకి ఇందులో పులిహోర అలాంటిది బాగుంటుంది. వ్రతాలప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండి. ఇది కూడా మనం పూజ మందిరంలో ప్రతి శుక్రవారం మరియు మంగళవారం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. దీని వెయిట్ వచ్చేసి 32 గ్రాములు అండి. చూడడానికి చిన్నగా ఉంది కానీ మనం పట్టుకుంటే ఆ వెయిట్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇది 32 గ్రాములు. నెక్స్ట్ విఘ్నేశ్వరుడు, వినాయకుడు కొంచెం తక్కువ వెయిట్, దానికంటే లక్ష్మీ అమ్మవారి కంటే కొంచెం తక్కువ వెయిట్. ఇది 19 గ్రాములు ఉందండి. లాస్ట్గా హారతి పళ్ళం అండి. మనకి ఇది హారతి పళ్ళంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 151 గ్రామ్స్ అంటే 15 తులాలు. హారతి పళ్ళంగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నైవేద్యం సమర్పించుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి. ఇది సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకి మినిమం 12 నుండి 15 తులాల పైనే ఉండాలండి ప్లేట్ అనేది. అలా అయితేనే మనకి కొంచెం వెడల్పుగా వస్తుంది అండ్ అన్ని పూజ సామాన్ పట్టడానికి మనకి ప్రమిదలు కానీ, లేదంటే కుంకుమరణ కానీ, లేదంటే ఏదైనా నైవేద్యం కానీ పట్టడానికి బాగుంటుంది. మొత్తానికైతే ఇది పూజ హారతి ప్లేట్ అనేది. నెక్స్ట్ నేను ప్రమిదలు అండ్ పంచలోహ పాత్ర ఉంటుంది కదా అది చూపిస్తాను. అవి పూజ గదిలో ఉన్నాయి. అంటే మనం దాంట్లో పసుపు, కుంకుమ, గంధం అలా వేసుకుంటాను చూడండి, అదన్నమాట. ఇవి ప్రమిదలు. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 12 గ్రాములు 15 గ్రాములు ఉండొచ్చు అండి. కింద ప్లేట్తో సహా మనకి ప్లేట్ ఒక 2 గ్రాములు అట్లా ఉంటుంది. మనం ఇవి పెట్టుకోవడం వల్ల నూనె అనేది కింద పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది నేను చెప్పిన గంధం, పసుపు, కుంకుమ బౌల్ అండి. దీని వెయిట్ వచ్చేసి దాదాపు 30 ఆర్ 40 ఉండొచ్చు. ఓకేనండి, ఇదండి చేసుకోండి. మన ఛానల్లో గోల్డ్ కలెక్షన్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో గోల్డ్ కలెక్షన్ బ్లాగ్స్ లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ అనేది ఇస్తాను, చేయండి.